ఎవ్రీవన్, వెల్కమ్ టు యమ్మీ ప్యారడైస్. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా మనకి ఎంతో ఇష్టమైన దీపావళి పండుగ వచ్చేస్తుంది కదండి. అయితే మరి ఈ దీపావళి పండుగకి మనకు దీపాలు వెలిగించుకోవడం ఎంతో ఇష్టం. ఎంతో ఎన్నో రకరకాలుగా దీపాలు వెలిగించుకుంటూ ఉంటాం కదా. అయితే ఈ దీపావళికి నేను ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా తక్కువ ఖర్చుతో చాలా అందంగా దీపాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తయారు చేసి చూపిస్తాను. సో మన అందరి ఇంట్లో ఇలాంటి గ్లాసెస్ కానీ, వాటర్ గ్లాసెస్ కానీ, డిస్పోజబుల్ గ్లాసెస్, గాజు గ్లాస్ కానీ ఏమున్నా మనకి పర్వాలేదండి, కప్స్ అయినా పర్వాలేదు, ఇలాంటి గ్లాసెస్ తీసుకోవాలి. ఇందులో మనం వాటర్ ఫిల్ చేసుకున్నాము. మీరు ఏ గ్లాస్ అయినా ఏ కప్ తీసుకున్నా మన నిండా కాకుండా ఆ గ్లాస్కి కానీ ఆ కప్కి కానీ 3/4 వాటర్ ఫిల్ చేసుకోవాలి. సో ఇలా వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత ఏం చేద్దామండి, ఇక్కడ నేను దీపాలు మరింత కలర్ఫుల్గా అందంగా ఉండడానికి నేను ఇంట్లో ఉండే వస్తువులతోనే యూస్ చేస్తున్నాను. మనం జనరల్గా సంక్రాంతికి కలర్స్ యూస్ చేస్తాం కదండి, నేను ఆ కలర్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఫుడ్ కలర్ అని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 5 కలర్స్ని యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువైనా యూస్ చేసుకోవచ్చు. ఒకసారి దీన్ని ఇట్లా కలిపెట్టేసుకుంటే మొత్తం ఈక్వల్గా మిక్స్ అయిపోతుంది. ఒకవేళ మీ ఇంట్లో ఫుడ్ కలర్స్ ఇంకా రంగోలీ కలర్స్ లేకపోతే పిల్లలు డ్రా చేసుకునే ఇలాంటి వాటర్ కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. కలర్ఫుల్గా ఉండడానికి నేను ఇట్లా ఫ్లవర్స్ పెటల్స్ని యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఫ్లవర్స్తో కాకపోయినా మీ దగ్గర ఉన్న బీడ్స్ కానీ చమ్కీలతో కానీ కూడా మీరు ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్తో కాకపోయినా ఇంకా ఏదైనా డ్రెస్సెస్కి, బ్లౌజెస్కి మనం ఇలా బీడ్స్తో కానీ చమ్కీలతో కానీ డెకరేట్ చేసుకుంటాం కదా, వర్క్ చేసుకుంటాం, అలాంటి దాంతో కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఈ దీపాలని మనం కేవలం పండుగ రోజే కాదండి, మన ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా డెకరేషన్ చేసుకోవడానికి చాలా అందంగా ఉంటుంది. చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం తయారు చేసుకోవచ్చు. సో ఇలా మనం పూలతో ఇంకా చమ్కీలతో డెకరేట్ చేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలాంటి ఒక డిస్పోజబుల్ గ్లాస్, ప్లాస్టిక్ గ్లాస్ తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి డిస్పోజబుల్ ప్లాస్టిక్ గ్లాస్ లేకపోతే నార్మల్ ప్లాస్టిక్ కవర్ అయినా యూస్ చేసుకోవచ్చు. తీసుకున్న బాటిల్ని ఇలా సర్కిల్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఎన్ని దీపాలు వెలిగించుకోవాలనుకుంటే అన్ని గ్లాసెస్కి అన్ని సర్కిల్స్ ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక అగరబత్తి తీసుకుని దీనికి సర్కిల్ మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టుకోవాలి. ఇలా నేను ఎందుకు పెట్టుకుంటున్నానంటే ఈ మధ్యలో హోల్ ఉన్న దాంట్లో మనం ఒత్తిని పెట్టాల్సి ఉంటుంది. ఇలా హోల్ మధ్యలో దీపం వెలిగించుకుని ఒత్తిని పెట్టుకోవాలి. ఇలా అన్ని అన్నిటికీ ఇలా ఒత్తిని పెట్టుకోవాలి. ఇలా మన ఒత్తిని ఇలా పెట్టుకున్న తర్వాత వెనక సైడ్ ఒత్తినంతా ఒక దగ్గరికి అంటే మనకి అటు ఇటు కదలకుండా ఉంటుంది. కావాలంటే మీరు బ్యాక్ సైడ్ ఒక టేప్నైనా ఇలా స్టిక్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ఏం స్టిక్ చేయట్లేదండి, దగ్గర పెట్టేసి అంటున్నాను అంతే. ఇలా మనం అన్ని ఒత్తుల్ని రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత మనం ఒక్కొక్క గ్లాస్లో 1 or 2 spoons ఆయిల్ వేస్తే సరిపోతుంది. చాలా తక్కువ నూనెతోనే మనకి ఎక్కువసేపు దీపాలు చక్కగా వెలుగుతూ ఉంటాయి. అప్పుడే మనకి దీపం అనేది చక్కగా వెలుగుతూ ఉంటుంది. కింద వైపు మనం తడపాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మనం గ్లాస్లో ఆల్రెడీ ఆయిల్ వేసేసాం కాబట్టి ఏం పర్వాలేదు. ఇలా అన్నిటికీ ఒత్తుల్ని తడుపుకున్న తర్వాత ఒక్కొక్క గ్లాస్లో ఒక్కొక్కటి ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా మనకి దీపం ఒత్తి అనేది స్ట్రైట్గా ఉండాలి, అప్పుడే మనకి దీపం
చేసుకోవచ్చు, ఇది వేసిన వేగపైనా ఏం ప్రాబ్లం ఉండదు. బట్ నేను అందంగా ఉంటుందని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. గుమ్మాల దగ్గర పెట్టుకోవచ్చు, లేదంటే బాల్కనీలో పెట్టుకోవచ్చు, దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు, లేదంటే హాల్లో ఒక అందమైన ముగ్గు వేసుకుని ముగ్గు మధ్యలో కూడా పెట్టుకున్నా ఎంతో అందంగా ఉంటాయి. ఇలా ఇంట్లో ఉండే వాటి వస్తువులతో చాలా అందంగా కలర్ఫుల్గా ఇలా దీపాలని తయారు చేసుకోవచ్చు. నా దీపాలు ఇంకా నా వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ఈసారి ఈ దీపాలకి ఇలా ట్రై చేయండి. అలాగే ఈ దీపాలలాగే మీ జీవితంలో కూడా వెలుగు నింపాలని మీకు మీ కుటుంబ సభ్యులకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.